భారతదేశంలో సూర్యదేవాలయం అనగానే అందరికీ గుర్తొచ్చేది కోణార్కులోని సూర్యదేవాలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి గుడి. అయితే ఈ రెండిటితో పాటు మరో ప్రముఖ సూర్యభగవానుడి దేవాలయం గుజరాత్లో ఉంది. బ్రహ్మ పురాణంలో కూడా ఈ ఆలయ ప్రస్తావన గురించి వివరించబడింది. సూర్యవంశానికి చెందిన సోలంకి కుటుంబ సభ్యుడు సూర్యభగవానుడిని తమ ఇంటి దైవంగా కొలిచేవారు. వారి కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు, అద్భుతాలు దాగి ఉన్నాయి. అంతేకాదు, ఇప్పటికీ ఈ ఆలయంలో చాలా విషయాలు మిస్టరీగానే మిగిలిపోయాయి. వాస్తు శిల్పకళ నైపుణ్యానికి అపురూపమైన ఉదాహరణగా పిలువబడే ఈ సూర్య దేవాలయంలో సూర్యుని కొలమానం నుంచి రామాయణం వరకు ఎన్నో విశేషాలు అక్కడ ఉండే రాళ్లపై స్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాదు, ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడా సున్నం వినియోగించలేదట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశులు, వీటిని 9తో గుణించడం ద్వారా ఈ ఆలయంలోని 108 ఆలయాలు నిర్మించబడ్డాయి. ఇవి కాకుండా నృత్య మండపం, వేడిగా ఉండే గదులు ఉన్నాయి. నృత్య మండపంలో 52 స్తంభాలు సంవత్సరంలోని 52 వారాలను సూచిస్తాయి. ఈ స్తంభాలపై నుంచి చూస్తే గోళాకారంలో కనిపించినప్పటికీ కింద నుంచి చూస్తే 8 మూలాల అష్టభుజ స్తంభాలుగా కనిపిస్తాయి. అలహాబాద్ నుంచి దాదాపు 100 దూరంలో ఉన్న పుష్పావతి నదీ తీరంలో ఉండే ఈ దేవాలయంలో మొత్తం 3 భాగాలు ఉన్నాయి. ఇందులో మొదటి భాగం సూర్యకుండ్. ఇందులో నీరు ఎప్పటికీ ఎండిపోదు. ఈ దేవాలయంలోని కళాఖండాల సంవత్సరంలోని రోజులను శాస్త్రీయంగా లెక్కించడం మనకు ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంతేకాదు, ఈ ఆలయంలోని గర్భగుడిలో 21వ తేదీన సూర్యుని తొలి కిరణాలు ఈ విగ్రహ కిరీటంపై రత్నం మీద పడటం వల్ల గర్భగుడి మొత్తం ప్రకాశిస్తుంది. నృత్య మండపంలో ఉండే స్తంభాలపై రామాయణ సాంప్రదాయ శిలలు రాతిపై అందంగా చెక్కబడి ఉంటాయి. ఇందులో శ్రీరాముడు, సీత, అయోధ్య నుంచి లంకకు సంబంధించిన చిత్రాలన్నీ కనిపిస్తాయి. అంతేకాదు, మహాభారత కాలానికి సంబంధించిన కథలు, కళాఖండాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాల వెలుపల ఉన్న గోడలపై మొత్తం 364 ఏనుగులు, ఒక సింహం ఉంటుంది. ఇవి క్యాలెండర్లోని ఒక సంవత్సరంలోని రోజులను తెలియజేస్తాయి. ఈ ఆలయ చివరి భాగం గర్భగుడి. ఇందులో మొత్తం 10 దిశలు ఉన్నాయి. ఈ గర్భగుడి చుట్టూ 108 ఏనుగుల శిల్పాలు ఉన్నాయి. ఇది సనాతన ధర్మంలో జ్ఞానానికి పెద్ద పీట వేయబడిందని చెబుతారు. చరిత్రను పరిశీలిస్తే అల్లావుద్దీన్ కాలంలో మన దేశంలో అనేక దేవాలయాలను కూల్చివేయబడ్డాయి. అందులో ఈ దేవాలయం కూడా కొంత భాగం కూల్చివేయబడింది. అయితే ఈ దెబ్బతిన్న ఆలయానికి ఇప్పటికిప్పుడు పూర్వవైభవం వస్తున్నట్లు కనిపిస్తోంది. 2014 ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడం జరిగింది. ఈ ఆలయాన్ని చూసేందుకు ప్రతి సంవత్సరం వేలాది సంఖ్యలో యాత్రికులు వస్తూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.